ఏమైంది ప్రాబ్లం ఏమైంది ఆ కిడ్నీలు అనికి ఎవరికి రాజుకు 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 నేను ఇంటికి వచ్చిందరే కదా మొన్న చనిపోయాడా ఓ చనిపోయాడు చనిపోయాడు ఇప్పుడు ఎవరు నాకు చుట్టమా కాదు కదా మరి మీకు నాకు ఏం చేస్తది ఏమ చేస్తది ఒక ఓట్ వేస్తది అంతేనా కరెక్టా కదా ఏనండి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వరకు ఇచ్చినం మానవత్వం తోటి ఇట్లాంటి పేద వాళ్ళకి ఇచ్చేది ఇట్లాంటి కార్యక్రమాలే ఎప్పుడైనా ఈ ఇవ్వరన్నా మీకు తెలుసు 175,000కి ఇట్లా పేద ఇంటికి వచ్చిందమ్మా చెప్పండి ఒకరి పేరు చెప్పండి ఎవరికి వచ్చింది తెల్లబడలు ఉన్నోడికి వచ్చింది నల్లబడలుడికి ఎవరు రాలి గతంలో తెల్లబడలు వేసుకున్నోడికి ఎమ్మెల్యే దగ్గర మతకాలు కొట్టినోడికి వచ్చింది తప్ప పేదవాడికి రాలే ఎమ్మెల్యే దగ్గర ఎవరుంటాడో ఆడే రెండు ఇండ్లు కట్టుకున్నాడు ఎమ్మెల్యే దగ్గర ఎవరుంటాడు రెండు ఎకరాల భూమి పుంజుకున్నాడు కానీ ఇట్లా పేదవాళ్ళకి పిలిచి 175,000 ఇచ్చిన రోజులు చూసారే కదా మీరు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకుంటేనే ఇప్పుడు చూడు భర్త వ్యాధి చనిపోయాడు ఆ ఊళ్ళు ఇంటికి పోతే ఏడుస్తుంటే నేను తీసుకువచ్చి నేనే తీసుకుపోయి ఆ బిల్లు తీసుకుపోయి 175,000 వచ్చినాయి ఇది లెక్క సిమాజిపేట ప్రాబ్లం కొడుకు ఎంత 10 ఇయర్స్ పిల్లాడు అనుకోకుండా ఒక వింత వ్యాధి వచ్చింది ఎవరికి అర్థం కాలే 20 రోజులు 25 రోజులు రెయిన్బో ఆసుపత్రిలో ఉన్నాడు ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత రిపేర్ ఏది చనిపోయింది కానీ తండ్రికి చెప్పకుండా రోజు లక్షలు తీసుకున్నారు నాకు వీళ్ళందరూ వచ్చి నేను పోయి ఒక 50,000 ఇచ్చిన అంతేనా నేను పోయి సొంతంగా 50,000 ఇచ్చిన ఇచ్చి డాక్టర్ దగ్గర పోయి బెదిరించిన అసలు ఏంద్ర భయ నాకు చూపియండి అంటే అప్పుడు చెప్తున్నారు సార్ క్రిటికల్ సార్ గంట కింద చనిపోయాడని అప్పుడు గొడవ చేసి ఇది ఎట్లా చేయాలని చెప్పి కూడా అప్పటికి పిల్లాడు పైసలు కట్టేసిండు 20 లక్షలు కట్టేసిండు 24 లక్షలు కట్టిండు ఇంకా మిగతాది అప్పుడు ఏదో 2 లక్షలు 3 లక్షలు బ్యాలెన్స్ అంటే కట్టనని చెప్పిన అప్పుడు ఆ పిల్లాడిని పాడిచ్చారు ఆ బిల్లులు ఇచ్చి నాకు ఈరా నీకు 5-6 లక్షలు ఇప్పిస్తుంది అమ్మే అని చెప్తే బిల్లులు ఇస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పిల్లాని ఫోటో పెట్టి చేస్తే 5 లక్షల రూపాయలు వచ్చినాయి ఇది ఎందుకంటే పేదలవాడు అప్పు తెచ్చిండు 28 లక్షలు అప్పు తెచ్చిండు 1 రూపాయి కాదు 2 రూపాయలు 28 లక్షలు అప్పు తెచ్చి ఎకర భూమి అమ్మింటే 1 ఎకర భూమి అప్పులు కట్టిండు మనం అది నా దృష్టికి వచ్చింది అందుకనే ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు అందుకే చెప్పింది నాకు 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 70 నుంచి 75 కోట్ల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గానికి వచ్చింది ఇది ఓకే బిడ్డ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బిడ్డ ఓకే పార్గమ్మ మొన్న నాయన చచ్చిపోతే మీ పాలెళ్ళు ఏమైందిరా నీకు ఏమైందిరా మరి మరి మొన్న బాగానే ఉంటుంది కదా నేను వచ్చి ఇంటికి వచ్చిన రోజు అదే నేను ఇంటికి పోయినా కదా పోయి మేము పోతే అప్పుడు బట్టల షాప్లో పనిచేస్తారు సార్ అని చెప్పాడు కదా ఎందుకరా జాగ్రత్త రా బాబు 75,000 చూడు ఓకే పాప జన్మే లేదు సార్ లక్ష్మీ తల్లికి ప్రాబ్లం ఎంత ఉండే బిల్ ఎంత పెట్టిరు 7 లక్షల 8 50% వచ్చింది అదే సొంతలు సొంతలు నిలిపించా నీకు సొంతం కానీ ఎక్కువ కదా నేను రెండు తులాల బంగారం ఇస్తాం మీకు ఇష్టం ఏం కదరా ఎక్స్ట్రా
నెక్స్ట్ వడ్డిపల్లి కూడా ఇక్కడే ఉండాలి ఒక ఫోటో తీయేది చెక్కు తీసుకుని ఎవరు పోదు కరిగెల్ల లక్ష్మి మీట్ అవుతాడ బాగుంది.